గరుడ పురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణ అనంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఆ జీవుడికి ఏ గతులు కలుగుతాయి అలాంటి సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి గరుడికి సందేహ నివృత్తి చేశారట. గరుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. ఇందులో వ్యక్తులు చేసిన పాపాలకు గాను నరకంలో విధించే శిక్షల వరకు వివరాలు ఉంటాయి. కొన్ని విషయాలను, పాపాలను గరుడ పురాణం చెబుతుంది. అవి బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్యలతో పాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాప పనులు చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు, ధనం హరించేవారు కూడా నరకంలో శిక్ష అనుభవించక తప్పదు అంటుంది. అప్పు తీర్చని వారు, పరద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాసఘాతకులు, ఇతరులను హత్య చేసేవారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు కూడా పాపులేనట. తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తాను అని మాట తప్పినవారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానమిచ్చి బాధపడేవారు వైతరిణిని దాటక తప్పదు. ఈ క్రమంలోనే అసలు ఎవరు ఎలాంటి పాపం చేస్తే వారికి ఎలాంటి శిక్ష పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి చేత ద్రవ రూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తారట. ఆడ మగ ఎవరైనా ఒకరు ఇంకొకరిని లైంగికంగా వేధించినా, అత్యాచారం చేసినా నరకంలో వారి జనన అవయవాలను కత్తిరిస్తారు. జంతువులను చంపే వారికి కూడా నరకంలో శిక్షలు పడతాయి. వారిని జంతువులను నరికినట్లే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతారట. పేదలకు అన్నం పెట్టకుండా తామే తినే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తారు. తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసే వారికి, అలా వాటిని చంపే వారికి నరకంలో శిక్ష పడుతుంది. వారిని సలసల కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తారట. పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి, వారిని నిర్లక్ష్యం చేసే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారిని బాగా వేడిలో ఉండే ప్రదేశంలో ఉంచుతారు. ఆ బాధకు తట్టుకోకున్నా సరే అందులో ఉండాల్సిందే. ఇతరులకు సహాయం చేయని వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి ఎత్తైన లోయ నుంచి కిందకు విసిరేస్తారు. అక్కడ ప్రమాదకరమైన పాములు, తేళ్లు వంటి విషపురుగులతో కుట్టిస్తారు. ఆ తరువాత క్రూర జంతువులతో హింసిస్తారు. ఎప్పుడు ఇతరులను మోసం చేసేవారిని, అబద్ధాలు ఆడేవారిని, తిట్టేవారిని నరకంలో శిక్షిస్తారు. వారిని అక్కడ తలకిందులుగా వేలాడదీసి క్రూరమైన జంతువులచే హింసింపచేస్తారు. ప్రజలను సరిగ్గా పాలించకుండా, వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నరకంలో దారుణమైన శిక్ష వేస్తారు. వారి శరీరాలను పిప్పి పిప్పి చేస్తారు. అంతకుముందు దారుణంగా కొడతారు. ఆ తరువాత శరీరాన్ని రోడ్ రోలర్ కింద వేసి నలిపినట్లు నలిపిస్తారు. ప్రజాధనం, వస్తువులు దోపిడీ చేసే వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుంది అంటే, వారిని యమబడ్లు తాళ్లతో దారుణంగా కట్టేసి రక్తం వచ్చే వరకు కొడతారు. రక్తం కారుతున్నప్పటికీ కొట్టడం ఆపరు. వారు పడిపోయే వరకు అలా కొడుతూనే ఉంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే వారికి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారిని మానవ వ్యర్థాలతో కూడిన నదిలో పారేస్తారు. అందులో మానవులకు చెందిన మలం, మూత్రం, ఇతర వ్యర్థాలు ఉంటాయి. వాటిని తాగుతూ వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.